वेलकम टू फॉर द पीपल नेनु मी अविनाश जनगाम वेलकम टू स्पेशल डिबेट एपी सरकार प्रतिष्ठात्मकंगा चेपट्टिन उचित इसक विधानं ग्राउंड लेवल लो सव्यंगा लेदा तीरु मार्चुकोवालंटू सीएम चंद्रबाबु इच्चिन आदेशाल सारांशं एंटि 15 रोजुल्लो मार्पुलु जरगालि अंटू मुख्यमंत्री इच्चिन वार्निंग देनिकि संकेतं असलु एपी कैबिनेट हाट हाट गा सागिंदि अनि चर्च विनिपिस्तोंदि పలు పాలనాపరణమైన నిర్ణయాలతో పాటు ఆచరణలో ఉన్న పథకాలపై కూడా చర్చించారు ఇందులో ఉచిత ఇసుక విధానం ఒకటి ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేకుండా ఇసుక దొరకాలన్న సీఎం నిబంధన ఆచరణలో కనిపించడం లేదు అని దీనిపై చర్చ జరిగినట్టుగా సమాచారం దీనిపైనే సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా తెలుస్తోంది ఇక ఇసుక ఉచిత విధానం ఉన్నలో ఇబ్బందులు ఏంటి అసలు గ్రౌండ్ లెవెల్లో ఇసుక విరివిగా లభిస్తుందా ప్రస్తుతం ఈ ప్రశ్నలే తెరపైకి వస్తున్నాయి మరి దీనిపైనే మన ఫర్దర్ పీపుల్ డిబేట్ ని కండి చేద్దాం ఇవాల మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నటువంటి మన ప్యానెల్ ని ఇంట్రోడ్యూస్ చేసేటువంటి టైం ఏపీ బీజేపీ నుంచి బాజీ గారు జాయిన్ అవుతా ఉన్నారు అలాగే ఎనలిస్ట్ మస్తాన్ రావు గారు జాయిన్ అవుతా ఉన్నారు అలాగే టీడీపీ నుంచి సూర్యనారాయణ గారు అదే విధంగా సిపిఎం నుంచి గఫూర్ గారు జాయిన్ అవుతా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద ప్యానెల్ వెల్కమ్ టు ద డిబేట్ ముందుగా గఫూర్ గారితో మొదలెడదాం ఈ పూట ఎందుకంటే సీనియర్ నాయకులు చాలా ఇన్ డీటెయిల్డ్ గా చూస్తా ఉన్నారు కంప్లీట్ గా అసలు ఏపీలో ఏం జరుగుతుందనేటువంటిది గఫూర్ గారు ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో నేను చెప్పాను ఉచిత ఇసుక అని ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళిందో అప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున చెప్పినటువంటి మాటలు ఉచిత ఇసుక నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందా ఒకవేళ జరగకపోతే కనబడుతున్నటువంటి ఇష్యూస్ ఏంటి మీరు ఎలా చూస్తున్నారు దీన్ని అవినాష్ గారు మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి ఇప్పుడు ఉచిత ఇసుక అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క నినాదం ఎలక్షన్ ప్రామిస్ అది అవును కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఏమో కానీ వైసీపీ కాలంలో ఉండే దానికంటే ట్రాక్టర్ కు 2-3 వేలు లారీకి అంటే ఒక ట్రక్ కు దాదాపు 10,000 రూపాయలు 7 నుంచి 10,000 రూపాయలు అదనంగా పెట్టాల్సి వస్తుందని బిల్డర్లందరూ మొత్తుకుంటున్నారు అంటే వైసీపీ కాలంలో మేము కూడా అందరం చెప్పింది ఏంటంటే వైసీపీ నాయకులు అట్లా ఎమ్మెల్యేలు వీళ్ళ పాత్ర ఉంది వీళ్ళందరూ ఇసుక బొక్కుతున్నారు అని చెప్పాం మేము ఇసుక గవర్నమెంట్ కు ఉపయోగం లేదు ఈ ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ పొలిటికల్ ఏజెంట్స్ వీళ్ళు విపరీతంగా తింటున్నారు కొల్లగొడుతున్నారు అని చెప్తూ వచ్చాం ఇప్పుడు దానికంటే ఎక్కువ రేటుకు పోతుందంటే ఉచిత ఇసుక అనే దానికి అర్థమేముంది రైట్ కాబట్టి ఎక్కడ లోపం ఉంది ఇప్పుడు వీళ్ళేమంటున్నారు తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఏమంటున్నారంటే అబ్బాయి మా ముఖ్యమంత్రి గారు చెప్పేస్తున్నారు ఉచిత ఇసుక ఎవరు జోక్యం చేసుకోవడం చెప్పినారు మంచిదే కానీ ఆచరణలో ఏం జరుగుతుంది మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు అవినాష్ గారు ఒకటి ఒక సినిమా టాకీస్ పోతాం మనం కొత్త సినిమా పడింది సినిమా టాకీస్ పోతాం అనుకోండి టికెట్లన్నీ ఒక బ్లాక్ అమ్మేటువంటి వారికి ఇచ్చేసిన తర్వాత తక్కువ ధరకు టికెట్లు ఇవ్వాలని మేము అనుకున్నామంటే ఏమర్థం ఉంది మీరు ఇస్తున్నది ఎవరికి బ్లాక్ వారికి ఇస్తున్నారు ఇప్పుడు కంప్యూటర్ ఓపెన్ అయితే ఆన్లైన్ లో అర్ధ గంటలో మొత్తం బుక్ అయిపోతున్నాయండి ఎవరు బుక్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ తెలుదా నిద్రపోతుందా మరి నిజంగా అవసరం ఉండి బుక్ చేస్తున్నాడా వ్యాపారం కోసం బుక్ చేస్తున్నా చూడాలి కదా టన్నులు టన్నులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత సామాన్య మానవుడికి ఎక్కడ దొరుకుతుంది సామాన్య మానవుడికి అతని దగ్గర కొనుక్కోవాలా వాడు విపరీతంగా రేట్ కమ్ముతున్నాడు బయటికి పంపిస్తున్నాడు బెంగళూరు పోతుంది ఇసుక చెన్నైకి పోతుంది హైదరాబాద్ పోతుంది ఏం గవర్నమెంట్ ఆఫ్ చేయలేదు దాన్ని అయ్యా ఈ రాష్ట్రంలో ఇసుక ఈ రాష్ట్రం వాళ్ళకే చెప్పమనండి బ్లాక్ మార్కెట్ ఆగిపోతుంది బ్లాక్ మార్కెట్ ఆగిపోతే అందరికి దొరుకుతుంది ఇప్పుడు ఆడ ఒకసారి లోడ్ చేయాలా మళ్ళీ అక్కడ అన్లోడ్ చేయాలా మళ్ళీ అక్కడ లోడ్ చేయాలా ఈ ఛార్జీలు అన్ని పెట్టుకోవాలి కన్స్యూమర్స్ అంటున్నారు కన్స్యూమర్కు మీరు ఉచిత ఇసుక అంటే కన్స్యూమర్కు తక్కువ ధర కనీసం ఫ్రీగా కాకపోయినా తక్కువ ధరకు ఇస్తే కన్స్యూమర్ మీ గురించి అరే నాకు న్యాయం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకుంటాడు కదా అంతకంటే పోయిన గవర్నమెంట్ లో భాగాలు అని చెప్పాం మనం వాస్తవం కూడా అది జేపీ ఇండస్ట్రీస్ పేరుకు ప్రతిభ ఇండస్ట్రీస్ పేరుకు వీళ్ళ పేరుతో ఇతరులు వ్యాపారం చేశారు ఇంత కరెక్ట్ అది మరి మీరు వచ్చిన తర్వాత సాధించింది ఏమిటి ఉచిత ఇసుక బదులు విపరీతంగా ఆదాయం వచ్చేటువంటి పద్ధతిలో వ్యక్తులకు కొల్లగొట్టుకోవడానికి మీరు మార్గాన్ని చూపిస్తున్నారు ఇది తప్పు అని చెప్తున్నాం ఇప్పటికైనా సరే ఇతర ప్రాంతాలకు మీరు ప్రొహిబిట్ చేయండి చెక్ పోస్ట్ లో పోలీసులను పెట్టండి బయటి ప్రాంతాలకు పోనివ్వకుండా రాష్ట్రంలో ఉండే ఇసుక రాష్ట్ర అవసరాలకేం చెప్పండి మీకేం ఉచిత ఇసుకలో డబ్బులు ఏం రావు కదా గవర్నమెంట్ కు మరి డబ్బులు రానప్పుడు ఎందుకు బాధ మీకు ఈ బయటికి పోకుండా ప్రొహిబిట్ చేస్తే మీకేంటి నష్టం అని మేము అడుగుతున్నాం కాబట్టి క్షేత్రస్థాయికి పోయి పరిశీలన చేసి
కన్స్యూమర్కు తక్కువ ధరకు దాని మీద మళ్ళీ జిఎస్టీ ధరనే లేదంటారు, మళ్ళీ జిఎస్టీ వేస్తారు. నాకు అర్థమే కాదు, ధర లేనప్పుడు జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? ధర ఉంటే జిఎస్టీ ఉండాలా? కానీ ఇవన్నీ కూడా జిమ్మిక్కులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో బాగా సీరియస్ అయినారు. ఎవరు మీరు సీరియస్ అవుతాడు? క్యాబినెట్ మినిస్టర్లే కదాడా. మీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి చెప్పండి, మీ ఎమ్మెల్యేల పాత్ర ఉందో లేదో నేను చెప్తాను. ఏ జిల్లాకు ఆ జిల్లా కనుక్కోండి, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యేల పాత్ర ఉందంటున్నారు. కాబట్టి ఆవురు ఆవురని ఏది దొరికితే అది మింగాలా అనేటువంటి పద్ధతిలో తెలుగుదేశం కూడా ఆలోచిస్తే, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఆలోచిస్తే తేడా ఉండదు వైసీపీకి, తెలుగుదేశానికి. ప్రజలు మార్పు కోరినారు, ప్రజలు మీ నుంచి మంచి ఆశిస్తున్నారు. గతంలో జరిగిన అరాచకాలు జరగకూడదని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి 164 సీట్లు ఇచ్చారు. ఏదైనా ఆవురావురు అంటే కొంచెం తగ్గించుకోండి, ఆయన తగ్గించుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రండి. ప్రజలు మార్పును చూసేటట్లుగా, తేడాను చూసేటట్లుగా ఇసుక విధానం పెట్టండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, అంటే ఓపెనింగ్ లోనే కంక్లూజన్ లాగా మాట్లాడేశారు గఫూర్ గారు. మీరైతే మళ్ళీ కంక్లూజన్ కి ఇంకా టైం వేస్ట్ అనేలాగే. రైట్, జరుగుతున్న ఫ్యాక్ట్ చెప్తున్నాను సార్ నేను. రైట్ రైట్, అండర్స్టూడ్ అండర్స్టూడ్. అలాగే మనతో పాటు బాజీ గారు కూడా ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో బీజేపీ కూడా సముచిత స్థానం ఉంది కాబట్టి. బాజీ గారు, అసలు మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు గఫూర్ గారు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు మంత్రులు అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో అనేటువంటి మాటని. ఎందుకంటే టీడీపీ వాళ్ళ మాట ఏందనేటువంటిది అందరు మీరంతా మాట్లాడిన తర్వాత విందాం. బట్ స్టిల్ బాజీ గారు, మీరు చెప్పండి, మీకు కూడా మంత్రివర్గంలో చోటు ఉంది, బీజేపీ కూడా ఉంది కదా? నమస్తే అండి అవినాష్ గారు, అదే విధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ నమస్కారం. నేను దాదాపుగా కొన్ని అంశాలు నేను గఫూర్ గారితో ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే ఇది గత ప్రభుత్వానికి జరిగినటువంటి పెద్ద లోపం సమన్వయం అండి. కింద ఎవరు చేస్తున్నారు అనేది, పైన మధ్యలో ఎవరున్నారు అనేది, అసలు అధినేతకి ఎంత వెళ్తుంది అనేది, లేకపోతే ఇందులో ఉందనే దానికి పోతే ఇది ఫెయిల్ అయితే ఏమైందంటే, ఇది మొత్తం అధినేత కనుసన్నల్లోనే జరిగింది. ఇంత పెద్ద వ్యాపారం ఆయన దుడ్లోకి వెళ్ళినాయి, డైరెక్ట్ గా డబ్బులు ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి అది ఆరోపణ జరిగింది. ఆ ఆరోపణ ప్రజలు కూడా నమ్మినటువంటి పని జరిగింది, తిరుగుబాటు జరిగింది. ఇక్కడ మనం ఏమంటామంటే, ఎమ్మెల్యేలు నాకు సంబంధం లేదు అంటానికి లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు కనుసన్నల్లో జరుగుతాను, జరగకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇసుక సంబంధించినటువంటి అంశం పేదవాడి యొక్క నేను అందిస్తానని చెప్పండి, ఎన్నికల యొక్క మన హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేందుకోసం సాక్షాత్తు సీఎం గారు ఈ రోజున జరిపినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దీన్ని వారన్నట్టుగానే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పాలి. కేవలం సంపాదన అనేటువంటి లక్ష్యంతో గనక పోతే, ప్రజలు మనం ఖర్చు పెడితే ప్రతి ఎన్నికల్లో మనం ఉపయోగించినటువంటి ఆయుధమైనటువంటి ఆ యొక్క ధన వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. సంపాదించడం కోసం వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది అవినీతి మరకల్ని ఆ పార్టీకి అందించిన వాళ్ళు అవుతారు, దాన్ని అంటించిన వాళ్ళు అవుతారు. దీని ఫలితంగా పబ్లిక్ లో ఏమవుతుందంటే పార్టీ యొక్క రాజకీయ చరిత్ర భద్రమయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఏది ఇప్పుడు ఎవరు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో, మేము ప్రజలకి ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టాం, లేకపోతే ఎన్నికల వేళ మళ్ళీ ప్రజా సంబంధితమైన వ్యవహారాలు వ్యాపారంలో మీదే మళ్ళీ దాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచన పోవడం అనేటువంటి ప్రక్రియ పోకుండా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు కను కొంచెం వాళ్ళ మీద పడాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మొన్న కూడా లిక్కర్ సంబంధించిన అంశాలు ఏం జరిగితే వాటిని నా దృష్టికి తీసుకురామని మేము ఎలా చెప్పారో, క్షేత్రస్థాయిలో ఫలానా దగ్గర ఫలానా దగ్గర దాదాపు 300 యొక్క ప్లేసుల్లో ఇసుకను తీసేటువంటి దానికోసం ప్రయత్నం జరిగింది. ఇసుక లెక్క ఖచ్చితంగా పత్రికల్లో రాగానే ఇమీడియట్ గా విజిలెన్స్ కానీ వ్యవహారం కానీ జరగకపోతే దళారులు ఆల్రెడీ పాత ప్రభుత్వంలో ఏ రకంగా ఎట్ట సంపాదించాలో ఒక ఐడియా మీద ఉన్నారండి. వాళ్ళు మళ్ళీ వెంటనే మార్చి జెండా మారుస్తారు, చొక్కా మారుస్తారు, పార్టీ మారుస్తారు, వెంటనే ఇక్కడికి వస్తారు, అదే విధానాన్ని మళ్ళీ ఎంచుకుంటారు. ఏదో ఒకటి చేసుకున్నారు కదా, మనకు వస్తేలే డబ్బులు అని చెప్పని ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కళ్ళు మూసుకుంటే ఆ ప్రభుత్వం మీద ఎంత బురద పడిందో ఈ ప్రభుత్వం మీద కూడా అంతే బురద పడేటువంటి అవకాశం ఉంటుందండి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఇక మనతో పాటు అనలిస్ట్ మస్తానరావు గారు కూడా ఉన్నారు కాబట్టి. మస్తానరావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఇంత జరుగుతూ ఉన్న ప్రభుత్వ దృష్టికి పోవట్లేదా? ఎందుకంటే స్వయాన ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులే ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ప్రభుత్వ దృష్టికి పోకుండా ఉండదని మీరు అనుకుంటున్నారా? మస్తానరావు గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి, మ్యూట్లో ఉన్నారు మీరు. సరే, అయినా మీ వాయిస్ వినబడలేదు. ఇప్పుడు వస్తుంది, మాట్లాడండి. హలో, ఇప్పుడు వస్తుంది సార్, మాట్లాడండి. వినపడుతుంది చెప్పండి. హలో మస్తానరావు గారు, వినిపిస్తుంది? వినపడుతుంది.
మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఆగిపోయారండి మస్తారావు గారు, నాకు తెలిసి మీరు ఏదో మీరు అందరితో హాయ్ చెప్పించుకొని మాట్లాడుతున్నారు, ఆ తర్వాత మాట్లాడడం మానేస్తున్నారు. మీరు ఇప్పుడు వస్తుంది మాట్లాడండి మస్తారావు గారు. ఓకే, ఇప్పుడు లోకల్ గా నాయకులందరూ ఇన్వాల్వ్ అయ్యారు, అది ప్రభుత్వానికి ప్రమాదంగా పరిణమిస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారు గమనించారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. రాష్ట్రంలో 150 నియోజకవర్గాలకు గాను ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో దాదాపు మనకి చూసినట్లయితే 100 పైగా రీచ్లు ఉన్నాయి. అవును, ఆ రీచ్లు లోకల్ ఎమ్మెల్యేల ఆధీనంలోనే ఉన్నాయనేది బహిరంగ రహస్యం. గతంలో ఏంటంటే జేపీ ఇండస్ట్రీస్ అనేది పేరుకే ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల పరిధిలోనే అది ఉండేది. ఆ ఎమ్మెల్యేల మనుషులు అక్కడ ప్రొక్లైనర్స్ పెట్టుకొని లేదా కూలీలు పెట్టుకొని రెడీగా ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళకి సంబంధించిన వాహనాలు రెడీగా ఉండేవి, వాటన్నింటినీ తీసుకొని వాళ్ళు బహిరంగ మార్కెట్ లోనే తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. పేరుకి ప్రభుత్వానికే వెళ్తుందని చెప్పేసి ఒక నామకే వాస్తుగా ఉండేది. నిజానికి ఆ ఎమ్మెల్యేలందరూ దోచుకోబట్టే నిజానికి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధికి గండి కొట్టారు. దీనివల్ల ఇసుక రేటు పెరగడం వల్ల ఎక్కడెక్కడ పనులు నిలిచిపోయారని అటు జనసేన కానీ ఇటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ 2024 ఎన్నికలకు ముందు దాదాపు 2 సంవత్సరాల నుంచి బాగా ప్రచారం చేసుకున్నాయి. దానివల్ల వాళ్ళందరూ కూడా ఆ భవన నిర్మాణ కార్యక్రమం కూడా ఈ కూటమి సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడేదో వాళ్ళు ఆలోచించింది ఒకటి ఇంకోటి లాగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అంటే మనం గతంలో మనం మీరందరూ కూడా ఆలోచిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇక్కడ జరుగుతున్న మైనింగ్ అక్రమ మైనింగ్ పట్ల ఇసుక ఎట్లా దోచుకుంటున్నారు దాని మీద 100 crores ఫైన్ కూడా విధించిన పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి. సో ఆ స్థాయిలో అప్పుడు జరిగింది కాబట్టే ప్రజలు ఆ పార్టీని ఓడించి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తారు. అయితే ఇప్పుడు కూడా వచ్చి 100-120 రోజులు అవుతోంది, కానీ గతంలో సపోజ్ మాకే అయిందండి ఒక ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలకి నేను గతంలో కొన్నాను, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక కావాలంటే 8000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? సో ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఎవరెవరైతే ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తున్నారు, ఓన్లీ ఇసుక మీదే ఆయన వార్న్ చేసినట్టు వచ్చింది. నిజానికి ఇసుక ఒకటే కాదండి, గ్రావెల్ కూడా. ఒక సామాన్య మానవుడు ఒక సెంట్లోనో 2 సెంట్లోనో ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే అతనికి ఓ బడ్జెట్ ఇసుక సంబంధించి ఒక 50,000, 60,000 లేకపోతే గతంలో 30,000 అయ్యేది, ఇప్పుడు 60,000 నుంచి 80,000 పెట్టాల్సి వస్తుంది. ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కూడా అతను బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి వస్తుంది. పేరుకేమో మనము ఆ మేనిఫెస్టోలో కానీ ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు, ఇప్పుడు చూసినట్లయితే అక్కడ సేమ్ రైజ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు, ఇసుక జిఎస్టీ వసూలు చేస్తున్నారు, అక్కడ అన్లోడింగ్ లోడింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు, పైగా ట్రాన్స్పోర్ట్ వెరసి ఇవన్నీ కలిపితే ఏంటంటే ఉచిత ఇసుక అనేది అసలు మరుగున పడిపోయింది. ఇవన్నీ ఛార్జీలన్నీ ప్లస్ దీనికి సంబంధించి ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే నిర్ణయిస్తారో రేటు మళ్ళీ ఆ రేటు కూడా దీనికి అదనం, ఇవన్నీ కలిపి ఉచిత ఇసుక అనే ఒక నినాదం ఏదైతే ఉందో అదంతా పూర్తిగా అబద్ధంగా మారిపోయింది. అది ఇప్పుడు గమనించారు కాబట్టి ఇప్పుడు జిల్లాల్లో కూడా జిల్లా మంత్రులు ఆ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇందాక జరిగిన మంత్రి మండలి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిన్న 26 జిల్లాలకి ఇన్ఛార్జ్ మంత్రులు పెట్టారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఈ ఉచిత ఇసుక సంబంధించి ఎవరైతే తూట్లు పొడుస్తా ఉన్నారో ఎవరైతే అవినీతికి పాల్పడతా ఉన్నారో వాళ్ళందరి మీద అన్వేషించండి, అలా ప్రజల్లో మన ప్రభుత్వం పట్ల బ్యాడ్ రావడానికి వీల్లేదు, ఉచిత ఇసుక ఉచితంగానే అందాలి, అవసరమైతే పేద ప్రజలు ఎవరైనా బండ్లు తీసుకొని వచ్చి తవ్వుకొని వెళ్ళినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అయితే ఇప్పుడు ఇందాక గబ్బూర్ గారు అన్నట్టు ఆయన సీరియస్ అయ్యారు, ఆయన ప్రభుత్వం మీద ఆయన సీరియస్ అయ్యారని ఆ వాదన రేపటి నుంచి వైసీపీ కానీ ఇంకొక ప్రతిపక్షాలు కానీ లేకపోతే కమ్యూనిస్టులు కానీ కూడా చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో రేపు 18వ తారీఖు సెప్టెంబర్ ఈ నెల 18వ తారీఖు కూడా ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టబోతుందని కూడా ప్రకటించారు. అక్కడ ఎవరెవరైతే అది ఇంటర్నల్ సమావేశం అయి ఉండొచ్చు టీడీపీది, ఎవరెవరైతే ఆ విధంగా ఇసుకు సంబంధించిన అక్రమాలకు కానీ అవినీతికి కానీ లేదంటే డీవియేషన్ కానీ చేస్తా ఉన్నారో వాళ్ళందరి మీద నేను ఆ రోజు చెప్పడం కూడా జరిగిందని వార్న్ చేశాను. సో ఇప్పుడు ఉచిత ఇసుక అనేది పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు కూడా పరోక్షంగా ఇబ్బంది పడుతున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చింది కాబట్టి మంత్రి మండలి సమావేశంలో ఆయన ఎజెండాను చర్చించారు, ఆఫ్ ది రికార్డ్ గా చర్చించారు, వాళ్ళందరికీ కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏ మేరకు అమలు చేస్తారు, ఎన్ని రోజుల్లో అమలు చేస్తారు, ఉచిత ఇసుక ప్రజలకు ఎప్పుడు చేరుతుంది అనే దాని మీద
ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి అనేది పోయే అవకాశం ఉంటుంది, లేదంటే అసంతృప్తి రాను పెరిగే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది అనేది మనందరం కూడా గమనించాలి. రైట్ రైట్, థ్యాంక్ యూ మస్తాన్న గారు. సూర్యనారాయణ గారు, ఇప్పుడు అసలు విషయం మీరు మాట్లాడాలి. గఫూర్ గారు చెప్పిన దాంట్లో కావచ్చు, లేదా మీ మీతో పాటు అధికారంలో ఉన్నటువంటి బాజీ గారు అంటే బీజేపీ పార్టీ నాయకులు చెప్పింది కావచ్చు, లేదా అనలిస్ట్ మస్తానరావు గారు చెప్పింది కావచ్చు, అన్నీ మనం ఎలా గమనించుకున్నా కానీ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. గఫూర్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మస్తాన్ గారు చెప్తా ట్రాక్టర్ ఇసుక గత ప్రభుత్వంలో కొన్నప్పుడు కేవలం 5,000 వచ్చేది, వీళ్ళు ఉచిత ఇసుక అని చెప్పినప్పుడు కూడా 8,000 వస్తుంది ట్రాక్టర్ ఇసుక అని. అంటే గత ప్రభుత్వం దోపిడీ చేసింది 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 అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఎంత దారుణమైన దోపిడీ, అంటే ఇంతకుముందు ఉన్న రేటు మీద దాదాపుగా ఒక 200% రేటు పెంచేశారు మీరు. దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? అవినాష్ గారు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి అందరు గఫూర్ గారికి, బాజీ గారికి, మస్తాన్ గారికి అందరికీ నమస్కారాలు. ఒక విషయం మాత్రం వాస్తవం అండి, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి మంచి పేరు కోసం మాత్రమే తప్పించేటువంటి వ్యక్తి, విజనరీ ఉన్నటువంటి లీడర్, అందులో ఎటువంటి సంశయం లేదు. అన్ని పార్టీల వాళ్ళు ఏకగ్రీవంగా ఒప్పుకునేది. అక్కడ గత ముఖ్యమంత్రి గారు నాకెంత గడికి నాకెంత వస్తుంది, నేనెంత సంపాదించాను, నేనెంత ఎదిగానని వ్యక్తిగతంతో ఆలోచించేటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం తన హయాంలో అన్ని విభాగాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆలోచించేటువంటి విజనరీ లీడర్లు ఆయన ఫ్రమ్ ద డే బిగినింగ్ నుంచి రాజకీయాల్లో. అయితే దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న సూక్ష్మ స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో జరిగే తప్పిదాల వల్ల ఖచ్చితంగా ఎవరైతే హెడ్గా ఉంటారో రాష్ట్రానికి ఆయన నింద మోయాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతం అటువంటి విధానమే రాష్ట్రంలో ఉంది. దాన్ని ముఖ్యంగా పెద్దలు గఫూర్ గారు మాకు మా నాయకుడికి కానీ మాకు కానీ మా పార్టీకి చాలా ఆత్మమిత్రులు ఆయన, వారు చెప్పిన దాన్ని మేము సహృదయంతో స్వీకరిస్తాం. అలాగే మా మిత్రపక్షం బాజీ గారు చెప్పిన దాన్ని కూడా కొంత పొరపాట్లు ఉన్నమాట, వాస్తవమే దాన్ని సహృదయంతో స్వీకరిస్తాము. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరో మనల్ని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవటం అనేది ఒక శుభ సంకేతానికి, శుభ మార్పుకి, మంచి మార్పుకి, నాంది ప్రస్తావనకి నేను భావిస్తున్నాను. ఆ విధమైనటువంటి ఆత్మ విమర్శ ఫస్ట్ మా చంద్రబాబు గారు ఈరోజు ఆయన దాని యొక్క ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని తెప్పించుకుని దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. ఎందుకని మంత్రివర్గంలో ఇప్పుడు అన్నారు మంత్రివర్గం అంటే తన మంత్రివర్గం మీద కోపం పడితే లాభం ఏంటండి? మంత్రులు అనేవాళ్ళు ఏంటంటే 164 మందికి ముఖ్యమంత్రితో పాటు కలిసి 26 మంది కేబినెట్ మంత్రులు కూడా అందరు ఎమ్మెల్యేలకి రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి ఎమ్మెల్యేల కన్నా కొంత ఎక్కువ శాతం వర్క్ చేసి పారదర్శకంగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. 164 మంది ఎమ్మెల్యేల కన్నా అంటే 175 మంది ఉన్నారు సార్, కాకపోతే మా అధికార పక్షంలో 164 మంది ఉన్నారు. ఈ 64 మందికి మార్గదర్శకంగా ఈ 26 మంది మంత్రులు కూడా కొంత పాజిటివ్ గా పనిచేసి వీళ్ళకి మార్గదర్శకంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఆత్మ పరిశీలనలో భాగంగా మంత్రులను కూడా ఇన్వాల్వ్ చేసి వాస్తవాన్ని గ్రహించడం జరిగింది. అట్లాగే ఇందాక మస్తాన్ గారు చెప్పినట్టు రేపు శనివారం నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో అచ్చంగా 145 మందితో చంద్రబాబు గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా సుమారుగా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేని ఈ ఇసుక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగిందని కూడా మనకి కొంత వార్త ఉంది. వారితో కూడా ప్రత్యేకంగా చర్చించి ఏది ఏమైనప్పటికీ తప్పును సరిదిద్ది రేపు 1st తారీఖు నాటికల్లా ఏదైతే తన స్లోగన్ ఉందో ఉచిత ఇసుక ఇస్తానన్న దానికి ఖచ్చితంగా సాక్షిభూతంగా చంద్రబాబు గారి ప్రభుత్వం రేపు నవంబర్ 1st ఏదైతే మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎన్నిసార్లు విడిపోయినా ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనేది నవంబర్ 1 భావిస్తాం కనుక ఆంధ్ర రాష్ట్ర అవతరణ నాటికి ఉచిత ఇసుక పాలసీ పరిపూర్ణంగా వస్తుందనే దానిని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను టీడీపీ పర్సన్ గా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా. కారణం ఏంటంటే గతంలో ఈ 5 సంవత్సరాలు మట్టి తింటానికి అలవాటు పడినటువంటి దళారీ విభాగం ఏదైతే ఉందో ఇంకా వాళ్లలో మార్పులు రాలా. కేవలం ఇసుక విధానంలోనే కాదండి, పరిపాలనా విభాగంలో కూడా చూస్తుంటే సెక్రటరియట్లో, జీఏడీలో కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అధికారులు కొంత పెడచెవని పెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గ విమర్శలు కానివ్వండి వీటిని కూడా కొంత పెడచెవని పెట్టి ఇష్టా రాజ్యంగా పరిపాలిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ పీరియడ్లో ఉన్నారు. ప్రభుత్వం వచ్చి గట్టిగా 4 నెలలు అయింది. ఈ 5 సంవత్సరాలు ఎంత దోపిడీ జరిగిందో, రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో, ఎన్ని రకాల అరాచకాలు జరిగినాయో మళ్ళీ ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా జగద్విదితమే. అయితే ఇక్కడ ఆ విధానానికి అలవాటు పడిన అధికారుల్ని వాళ్ళని మార్చకుండా అసలు లోతుపాతులు గత ప్రభుత్వంలో జరిగినవన్నీ తీసుకోవాలంటే వాళ్ళతో సంయమనం పాటిస్తూ వాళ్ళ దగ్గర నుంచి చాలా తెలుసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ అంశాలు ఉన్నాయి.
ఆ దశలో ఆ పరిణామ క్రమంలో ఉంది. అయితే మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసింది దాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఆ పరిణామంలోనే వచ్చిన చిన్న ఇబ్బందులుగానే మేము దీన్ని భావిస్తున్నాం, కానీ ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎప్పుడు కూడా మంచి పేరు కోసం తప్పించే వ్యక్తి మాత్రమే. ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు కూడా చెప్పుకుంటారు ఆయన చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తారు, దానిలో ఎటువంటి మొహమాటం లేదు, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అందరితో నిక్కచ్చిగా ఉంటారనేది వాస్తవం. అయితే ఇప్పుడు కూటమిలో మాతో పాటు మిత్రపక్షంగా జనసేన ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళ భావాల్ని ఏ తీసుకోవాలి పరిగణలోకి. ఒక పక్క రాష్ట్రంలో గతంలో ఇబ్బంది కెంటానుకోవడబడినటువంటి అధికారులుగాను వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ తన పాలసీలను జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తుంది. గతంలో ఏంటంటే చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీ, ఆయన ఒక డిక్టేటర్ లాగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ప్రజా పరిపాలన రాజకీయంగా ఉండటం కోసం, ప్రజలకు న్యాయం జరగడం కోసం గట్టిగా డిక్టేటర్ లాగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు గబుక్కన ఆయన అలా వ్యవహరిస్తానికి మాతో పాటు మిత్రపక్షాలుగా జనసేన ఉన్నారు, బీజేపీ ఉన్నారు, వాళ్ళని నేర్పించకుండా వాళ్ళని సమన్వయం చేసుకుంటూ పరిపాలన సాగిస్తూ గత అధికారంలో మార్పు తీసుకోవాల్సిన దానికి ఉంది. కరెక్ట్ గా 4 నెలలు అయింది వచ్చి ఖచ్చితంగా ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది, అందులో ఎటువంటి సంశయం లేదు. గతంలో మీరు గమనిస్తే ఒకే ఒక సంస్థకి, జేపీ అనే సంస్థకి ఇచ్చి మొత్తం దోపిడీ అంతా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళింది. రాష్ట్రంలో అంటే ఇందాక మస్తాన్ గారు చెప్పారు 5000కి అప్పుడు ట్రాక్టర్ దొరికిందని, 5000కి ట్రాక్టర్ ఎప్పుడైనా అడపా తడపా దొరికింది. రెగ్యులర్ గా అయితే మాత్రం ఇక్కడ కట్టడాలకు దొరక భవన కార్మిక కూలీలు పనులకు ఇబ్బంది పడ్డారు, ప్రజలకు కూడా కట్టడాలకు ఇబ్బంది పడ్డారు. ఆ లారీలు వేలకు వేల లారీలు పక్క రాష్ట్రాలకు తడిపోయేది, బెంగళూరుకి, చెన్నైకి, ఇటు హైదరాబాద్ తడిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఒక చిన్న విషయం సార్, ఇక్కడ సమర్థించుకోవడం కాదు కానీ ప్రస్తుతం ఇక్కడ భవన కార్మికులు పత్తు లేకుండా ఇక్కడ ఇసుక అయితే దొరుకుతుంది. అయితే మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల మాత్రం కాస్త రేటు ఎక్కువగా ఉందన్నమాట వాస్తవం. దీన్నంతా స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏ ఎమ్మెల్యేలు అయితే కొంత ఇబ్బంది పడుతున్నారో, ఎమ్మెల్యేలు కొంత ఇబ్బంది చేస్తున్నారో, వాళ్ళతో కూడా అంతరంగిక సమావేశం ఉంది. రేపు 164 మందిలో ముఖ్యంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టారు. అందులో కూడా ఏదైతే ఇసుక విభాగంలో కొంత దుందుడుకు చర్యగా ఉన్నారంటే అటు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్లాస్ ఉంది, వాళ్ళతో కూడా తీసుకుని ఖచ్చితంగా దీన్ని అంతా సరిదిద్ది ఆయన ఏదైతే మాట నిలబడ్డారో ఆ మాటగా కట్టుబడి రేపు ఆంధ్రరాష్ట్ర అవతరణ రోజున నవంబర్ 1 నుంచి ఉచిత ఇసుక పాలసీని మళ్ళీ గఫూర్ గారు లాంటి పెద్దలు ఇదే ఛానల్లో మెచ్చుకునే విధంగా చంద్రబాబు గారు తీసుకొస్తారని ఆశాభావం నాకైతే ఉంది. అంతకంటే ఆనందం ఇంకోటి లేదు. టీడీపీ నేత సూర్యనారాయణ గారు మేము కవర్ చేసుకుంటాం, మేము ఇవన్నీ క్లారిఫై చేసేస్తాం, మేము ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఏం లేకుండా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ఇలాంటివన్నీ ఏం లేకుండా చేస్తాం అనేటువంటి మాట అన్నారు ఆయన. బట్ నాకు ఎందుకో ఎక్కడో చిన్న డౌట్ ఉంది. గఫూర్ గారు, మీరు ఇందాక ఓపెనింగ్లో మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కావచ్చు లేదా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇల్లు కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటికే అనేటువంటి మాట అన్నారు. ప్రభుత్వం వచ్చి సరే సూర్యనారాయణ గారు అన్నట్టుగా 4 నెలలు 5 నెలలు అనేటువంటి మాట అనుకున్నా కానీ 4 మంత్స్ ఇస్ అ లాంగ్ టైం. అయినప్పటికీ ఇప్పుడే ప్రభుత్వం వచ్చి 4 నెలల్లోనే ఇంత పెద్ద దుమారం రేగుతూ ఉంటాయి. నేను లిక్కర్ పాలసీకి సంబంధించి చూసాం, ఇవాళ ఇసుకది కూడా చూస్తాను. ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒక సీఎంఏ ఈ రేంజ్లో సీరియస్ అయ్యాడంటే ప్రభుత్వం ఏ వైపు అడుగులేస్తుంది అంటారు మీరు? అవినాష్ గారు, ఒకటి నేను సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నాను. నవంబర్ 1 తేదీ ఎంతో దూరం లేదు, ఇంకో 15 రోజులు, ఏం అభ్యంతరం లేదు, ఎదురు చూస్తాము. ఇక్కడ పాలసీలోనే ఒక లోపం ఉంది సార్. పాలసీలో లోపం ఏమంటే ఇప్పుడు మద్యము దుకాణాలు ఏది ఆక్షన్ వేసినారు లేదా లాటరీ వేసినారు ఇచ్చినారు కదా, ఇష్టం వచ్చినట్లు అమ్ముకోవచ్చిన వాళ్ళు లేదు కదా, ఎంఆర్పి రేట్ పెడతారు కదా, ఎంఆర్పికి మించి అమ్మకూడదని ఒక కండిషన్ పెట్టినారు కదా. ఇప్పుడు ఇసుకకు సంబంధించి టన్నులు టన్నుల ఇసుక ఒక వ్యక్తి లేదా ఒక కంపెనీ కొనేస్తుంది గవర్నమెంట్ దగ్గర, కొనేసి దాన్ని ఏం చేస్తున్నారు, బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మీకు ఎటు ఆదాయం లేనప్పుడు గవర్నమెంట్ ఎందుకు బయట ఎక్స్పోర్ట్ ను బ్యాన్ చేయలేదు అని నాకు అర్థం కాదు. ఏంటంటే సరిహద్దుల్లో మేము మనుషులు పెడతాము, రాష్ట్రం యొక్క అవసరాలు దాటి బయటికి పోనివ్వకుండా చూస్తామని చెప్పండి. ఈ బ్లాక్ మార్కెట్ వాళ్ళు రారు మార్కెట్లోకి. ఈ బ్లాక్ మార్కెట్ వాళ్ళు రాకపోతే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు పోతారు, వాళ్ళు టెండర్లు వేసుకుంటారు, ఇసుక తెచ్చుకుంటారు. కాబట్టి ప్రజలకు తక్కువ ధరకు ఇసుక వినియోగంలో గట్ట తీసుకుని రావడం, ఉచితం అంటే సీనిటీస్ ఫీజు లేదా మళ్ళీ దాని మీద జిఎస్టీ ఇంకేదేదో వేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే తేడా కనపడాలి కదా, వైసీపీ కాలంలో విపరీతంగా కొల్లగొట్టలేదు, ప్రజల్ని దోపిడీ చేయడమే.
దానికంటే ఇంకా ఎక్కువ పెడుతున్నారంటే ఎక్కడ ఇది ఎలక్షన్ ఖర్చులన్నీ దీంట్లో తీర్చుకోవాలని ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా ఏంది? అది సీఎం గారు చేస్తున్నారని నేను చెప్పడం లేదు, ఎక్కడికెక్కడ లోకల్గా. సార్, ఇప్పుడు మా ఊరు నేను కర్నూలులో ఉంటాను, కర్నూలులో 20 సంవత్సరాలు చూస్తున్నాను సార్, ఒకే వ్యక్తి ఏ గవర్నమెంట్ అని రాని, ఒకే వ్యక్తి సిండికేట్ లీడర్ ఉంటాడు, అతనే అందరినీ కోఆర్డినేట్ చేస్తాడు, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేని కూడా చెప్తాడు, అతని చేతిలో ఇసుకుంటుంది, దౌర్జన్యం చేయగలుగుతాడు, ట్రాక్టర్లను ధరించగలుగుతాడు, లేకుంటే ఎవరైనా బయట వాళ్ళ పొలాల్లో ఇసుకుంటే వాళ్ళు తీసుకొని పోయి ఇంటి దగ్గర వేసి కొడతారు. ఇవన్నీ అరాచకాలు జరిగినాయి మీ కాలంలో కూడా. ఇది జరిగితే ఇక ప్రత్యేకత ఏముంది? కాబట్టి ఈ గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయండి. ఫ్రీగా గవర్నమెంట్ దగ్గర పోయి ఎవరైనా ఇసుక కావాల్సి వస్తే ట్రాక్టరా 2 ట్రాక్టర్లా వాళ్ళు టెండర్ వేసుకొని పోయేటట్టు చేయాలంటే ఇసుక బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలా? ఇది చంద్రబాబు నాయుడు గారే చేయాలండి, ఎమ్మెల్యేలు కాదు, చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ పాలసీగా ఇతర ప్రాంతాలకు మేము పంపము అని చెప్తే ఈ బ్లాక్ మార్కెట్ ఆగిపోతుంది. ఆ రకంగా చేయాలా? 15 రోజులు ఎంతో దూరం లేదు, వెయిట్ చేస్తాము. మీరు మేము మా కోరికంత మేమేం బిల్డర్స్ కాదు, మాకేం ఇసుక ఇబ్బందులతో మేము మాట్లాడడం లేదు. ప్రజలు నేను సార్ నేను ఒక 3-4 సంవత్సరాల నుంచి వైసీపీ పరిపాలన బాగాలేదు, ఇది పోవాలా ఇది పోవాలని ఓపెన్గా నేను ఆర్గ్యూ చేస్తున్నాను. ఒక బిల్డర్ మిత్రుడు ఉన్నాడు, ఇంతకుముందు అతనితో స్నేహితం ఉండింది నాకు, అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు ఇసుక బాధలన్నీ ఆయన చెప్పేవాడు, నేను చెప్పేవాడిని. ఇప్పుడు అయిపోయిన తర్వాత 2 నెలల కిందట ఇసుక ఉచిత ఇసుక వచ్చేసింది కదా అన్నాను నేను. ఉచిత ఇసుక ఎక్కడ వచ్చింది బ్రదర్? మీకేం మార్కెట్ తెలియదు, అంతకంటే రేటు పెరిగింది, ఇప్పుడు ట్రాక్టర్కి 3-4 వేలు ఎక్కువ పెడుతున్నాం మేము అని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమంటే జరుగుతుంది అది వాస్తవం అది. కాబట్టి నేను సూర్యనారాయణ గారికి లేదా వాళ్ళ పార్టీ గారికి నేను మనవి చేసింది ఏంటంటే, ప్రజలకు మనము చెప్పింది ఆచరణలో చేసేటట్లుగా ఉంటే ప్రజల విశ్వాసం పొందుతారు. ఆ రకంగా చేయడం మీ బాధ్యత. 1వ తేదీ చేసినా అభ్యంతరం లేదు, చెయ్యండి, ప్రజల్ని ఆదుకోండి. భవన నిర్మాణ కార్మికులకు లక్కీగా ఏమైందంటే సార్, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇండస్ట్రీ మొత్తం కొంత సంక్షోభంలో ఉందండి. బిల్డింగ్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉంది, విజయవాడ ఉంది, కాబట్టి కట్టుకుండే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఇప్పుడు. అదే కనుక ఇంత ముందులాగా వేగవంతంగా అయితే ఇప్పటికే గందరగోళం అయి ఉండేది. దయచేసి బిల్డింగ్ ఇండస్ట్రీని కాపాడింది, లక్షల మంది కార్మికులు దాని మీద ఆధారపడి బతుకుతున్నారు, మీ వాగ్దానాన్ని చూసి మీ వైపు వచ్చారు, దాన్ని అమలు చేయండి. 1వ తేదీ నుంచి అమలు చేసిన అభ్యంతరాలే కానీ సిన్సియర్గా చేయండి అని మాత్రం రిక్వెస్ట్ చేస్తాను. రైట్, గఫూర్ గారు స్టేట్మెంట్స్ చాలా నీట్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా క్లారిటీగా ఉన్నాయి. నాకు తెలిసి సూర్యనారాయణ గారు నోట్ చేసుకుంటున్నారేమో నేను అనుకుంటా ఉన్నాను. రైట్, మస్తానరావు గారు మీరు ఏదో పాయింట్ చెప్తా అన్నట్టుగా మీరు అంటా ఉన్నారు, కంటిన్యూ చేయండి. సార్, ఇప్పుడు గఫూర్ గారిని చెప్పిన దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఎమ్మెల్యేలంటే గఫూర్ గారి లాగా గుమ్మడి నర్సయ్య గారి లాగా లేరండి. అది ఆ రోజులు వెళ్ళిపోయాయి సార్, వాస్తవం ఇది అందరం ఒప్పుకోవాలి. పార్టీలు వేరైనా రాష్ట్రాలు వేరైనా గుమ్మడి నర్సయ్య గారు గఫూర్ గారు లాంటి వాళ్ళు అక్కడ విగ్రహాలు మాత్రమే, ప్రస్తుతానికి ప్రజలు చూసేలా కూడా లేదండి, చాలా మందికి తెలియదు. లేరండి, ఇప్పుడు ఏంటంటే గఫూర్ గారు ఇందాక ప్రస్తావించింది నేను చెప్తాను. ఇప్పుడు ఎమ్మెల్యేలకి ప్రధాన ఆదాయ వనరు గతంలో ఏముండేదంటే ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ తీసుకోనో రోడ్డు తీసుకోనో దాని ద్వారా డబ్బులు సంపాదిస్తారు, లేదా కాంట్రాక్టులు నడిగిస్తారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రధాన ఆదాయ వనరులు ఏంటంటే ఏ పార్టీ అయినా కావచ్చు అధికారంలోకి వచ్చా, ఇసుక, గ్రావెల్, మందు, మద్యం. ఇప్పుడు మద్యం విషయంలో మనం పారదర్శకంగా 3296 షాపుల్ని ఇచ్చేసారు, బాగా జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమిటి, ప్రతి ఎమ్మెల్యే ఆధీనంలోనే షాపులు వెళ్ళాయి. ఆ ఎమ్మెల్యే గారు ఎవరెవరికి వాటాలు నిర్ణయిస్తారు, ఆ వాటాల మేరకు ఆ సిండికేట్లు అందరూ పంచుకోవాలి తప్పితే ఎంఆర్పి రేట్లకు ఇస్తున్నా సరే అందరూ రింగ్ అయ్యి ఆ విధంగా రేపు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో దాని నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎదుర్కోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఒక ఇసుక గ్రావెల విషయంలో కాదు, ఇప్పుడు ఇసుక విషయంలో ఆయన అది గుర్తించారు. ఇవాళ నుంచే 10 దగ్గర నుంచి ప్రారంభమైంది మొత్తం ఈ దందా కూడా, మళ్ళీ దాని నుంచి కూడా ఆయన ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే 99 రూపాయలకి క్వార్టరు లేదంటే తెలంగాణలో 110 రూపాయలు తీసుకుంటున్నప్పటికీ బెల్ట్ షాపులు ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిండికేట్ లో ఉన్నోళ్ళు 180, 100, 200 షాపులు వేసి దాదాపు ఈ ఏదైతే ఫీజు ఉందో 2 లక్షల రూపాయలు కట్టారు. అంటే ఒక్కొక్కళ్ళు 100 షాపులు వేసి కట్టేసరికి ఆ 4 కోట్లో 3 కోట్లో మళ్ళీ ఈ ఇదే క్వార్టర్లో నుంచే తీసుకురావాలి కదా వాళ్ళు, అంతే కదండి. సో వాళ్ళు రేట్లు పెంచడం మళ్ళీ ఇవన్నీ ఆ సిండికేట్లకి ఇదంతా దోచిపెడతారు. షార్ట్ కట్ మనీ, ఒకసారి మీకు లైసెన్స్ తీసుకున్నారంటే
గ్రామాల్లోకి బెల్ట్ షాపులు పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు సీసాకి అమ్మేసినా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. అదే విధంగా ఇసుక కూడా షార్ట్ కట్ మనీ. సాయంత్రానికి మీకు ఒక 15 లారీలో 100 లారీలో మీరు అమ్మేశారనుకోండి, ఇసుక ఒక లక్షల్లో మిగులుతున్నాయి. అదే విధంగా గ్రావెల్ మైనింగ్ చేస్తూ ఉంటారు. మాకు ఇక్కడ గుంటూరులో చూసినట్టయితే పిడుగురాళ్ళ లేకపోతే వేజండ్ల ఇట్లా ఎర్రమట్టి కానీ అటువైపు పిడుగురాళ్ళ దగ్గర గఫూర్ గారికి కూడా తెలుసు, ఆయన దృష్టి కూడా వచ్చింది. ఎందుకంటే సిపిఎం వాళ్ళు చాలా సార్లు ఆందోళన చేశారు అక్కడ, ఆ కార్మికులందరూ ఆ మైనింగ్ వాటిలో పడిపోయి చనిపోతే అవన్నీ కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. సో రేపు ఇప్పుడు ఇసుక విషయంలో గ్రావెల విషయంలో మనం ఆలోచిస్తుంది ఏంటంటే, భవన నిర్మాణ కార్మికులు అది ఉపాధి కల్పిస్తూ ఉంటారు, లక్షలాది మంది దాని మీద ఆధారపడుతుంది, అదంతా ఒక సెక్టర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక ప్రతి వాడికి మొన్న ఏదో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, 30 లక్షల మందికి ఇచ్చారు. దానిలో ఒక 20 లక్షల మందో 30 లక్షల మందో లేకపోతే ఒక నిలుపుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లు కట్టుకున్నామని వెళ్తున్నారు. ఇల్లు కట్టుకున్నామని వెళ్తే సిమెంట్ బస్తా 300 కొనాలి, దాని బడ్జెట్ వచ్చేసేమో 30,000-40,000 అయిపోతుంది, ఇసుక బడ్జెట్ మాత్రం 70,000-60,000 అయిపోతుంది. సో ఎక్కడి నుంచి తేవాలి, పేదవాడు ఎక్కడి నుంచి తేవాలి? భవన బిల్డర్స్ లేదా అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు అదంతా ఒక ఇండస్ట్రీ, అదంతా కూడా ప్రజల నుంచే వసూలు చేస్తారు. ఎవరైతే అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటారో, విల్లా కొనుక్కోవాలనుకుంటారో వాడి దగ్గర నుంచే వసూలు చేస్తారు, వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇస్తాయి. మనం ఆలోచించాల్సింది సామాన్య దిగువ మధ్యతరగతి వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకుందామంటే వాడు 50,000-60,000 ఇసుక ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారో, అసలు ఒక ఇట్లా ఎవరైతే 1-2 సెంట్లో కొనుక్కునే వాళ్ళకి సపరేట్ గా ప్రభుత్వం సరఫరా చేసేలాగా నామినల్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసుకొని వాళ్ళ ఇసుక ఇంటికి చేరేలాగా ఏమైనా ఆలోచిస్తే కొంతవరకు అసంతృప్తి అవుతుంది. ఎందుకంటే బిల్డర్స్ బిల్డింగ్ రంగానికి కూడా కొంత తగ్గాల్సిన అవసరం ఉన్నా కూడా అది మొత్తం ఎవరైతే కొద్దిగా ధనికులు అపార్ట్మెంట్లు కొనుక్కుంటారో వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఎడిషనల్ అయినా కూడా వాళ్ళకి పెద్ద అంటే వాళ్ళకు కూడా ఇబ్బందే, బట్ కొంత ప్రాబ్లం ఉండదు. ఎవరైతే సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే 50,000-60,000 కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వాడు కింద పునాదిలో ఒక ఎర్రమట్టి తోముకోవాలంటే అది కూడా ఒక లారీ 5,000-10,000 దాకా ఉంది గ్రావెల్. మద్యం గానీ ఇసుక విషయంలో గానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో పారదర్శకంగా అవినీతికి తావలేకుండా చేయగలిగితే చాలా వరకు అటు పేదవారు, ఎందుకంటే మద్యం సేవించే వాళ్ళు కూడా మనం చూసాం, మొన్న మనం చూసినట్లయితే ఎక్కువ మంది ఈ కూలీలు వెళ్ళి మళ్ళీ మద్యానికే పెట్టుబడి పెడతారు. ఆ మద్యం ద్వారా కూడా దోపిడీ గురి కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఇక్కడ కనిపిస్తాం. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ గారు. రైట్, ఇక బాజీ గారు మాట్లాడదాం. బాజీ గారు మీరేమంటారు ఇప్పుడు ఇటు మస్తాన్ రావు గారు చెప్పింది కావచ్చు, గఫూర్ గారు చెప్పింది కావచ్చు, చాలా డీటెయిల్డ్గా వింటే అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, కామన్ మ్యాన్ లేదా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళ ఈ జీవన విధానంలో చాలా పెద్ద ఇబ్బంది అయ్యింది అనేటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. అఫ్కోర్స్ టీడీపీ మేము కరెక్ట్ చేసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఈ 100 రోజుల్లోనే ఇలా జరుగుతూ ఉందంటే రానున్నటువంటి రోజుల్లో ఇంకెన్ని భరించవచ్చు అనేటువంటి మాట కనిపిస్తూ ఉంది. మీరు ప్రభుత్వంలో భాగమేగా బాజీ గారు, మీ మైక్ మ్యూట్లో ఉందండి. ఒక విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఆధార్ రూపాయి అయితే, ఖర్చు 2 రూపాయలు అయితే, అప్పు తెచ్చుకోవాల్సిన రూపాయి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే, ఆ అప్పును మళ్ళీ ప్రజలే తిరిగి కట్టాల్సిన పరిస్థితి వస్తే, పన్నుల రూపంలోనో లేకపోతే ఇంకో రకమైనటువంటి పద్ధతిలోనో ప్రజల నుంచి వసూలు చేసేటువంటి పద్ధతి పోతే, పాలన ప్రజల ముందు కళ్ళ ముందు కనపడేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇక్కడ నవీన రాజకీయాల్లో ఒకనాడు ఎలక్షన్ వస్తే ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని ఎన్నికల్లో గెలిపించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాయకత్వం నాయకులు ఉండేవాళ్ళు గతంలో. కానీ ఈ రోజున ప్రజలు ఓట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ నవీన రాజకీయాల్లో ఖర్చు పెట్టుకోవడం కోసం కోట్లాది రూపాయలు తీసుకొని రంగంలో దిగినటువంటి యుద్ధం చేసినటువంటి రాజకీయ నాయకుల్లో అందరూ అంటలేదండి, దాదాపుగా 70% ఇవాళ నిజాయితీ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వ్యాపారం మీదో లేకపోతే వ్యవహారం మీదో లేకపోతే ప్రజల నుంచో లేకపోతే ఇంకో రకంగా భూములు అమ్ముకునో లేకపోతే పక్క రాష్ట్రాల్లో సంపాదించుకుని వచ్చి ఎన్నికల్లో నిలబడి ఎన్నికల్లో ఛాలెంజ్ గా తీసుకొని నా ప్రాంతంలో నేను చేయాలని ఒక టార్గెట్ మీద నిలబడ్డ వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది మాత్రము ఈ రకమైనటువంటి ఆదాయం కోసం ప్రాకులాడేటువంటి పరిస్థితి కింద ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఎన్నికలు అయిపోగానే ఈ గుడారంలో ఉన్నటువంటి ఈ యొక్క మాఫియా బ్యాచ్ మొత్తం కూడా ఆ గుడారంలో చేరతారు. చేరిన తర్వాత మీకు మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి కదా, మళ్ళీ ఎట్లా వస్తుంది, ఈ రకంగా వస్తుంది, ఈ రకంగా వస్తుంది అని చెప్పినటువంటి అక్రమ పర్వానికి తెరలేపుతారు. దాని ఫలితంగా ఆ ప్రలోభ పెట్టేటువంటి ప్రక్రియ కనుక తల ఉంచినటువంటి పని జరిగితే, ఆ ఒక్క వ్యక్తి వలన మొత్తం పార్టీకి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి అవుతుంది. ఏం మారింది గతానికి ఇప్పుడు కలిగినటువంటి అనుమానం ప్రజల్లో వచ్చేటువంటి వాతావరణం అవుతుంది.
గతంలో ఏం జరిగింది, ఇసుక గనక పోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ పెట్టే పరిస్థితి వచ్చే విధంగా తయారైనటువంటి పరిస్థితి. ఒకనాడు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇసుక ట్రాక్టర్ 1000 రూపాయలు మాత్రమే ఉండేదండి. 1000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక ఈ రోజు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 5-6 వేలకు వెళ్ళింది, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 8 వేలకు వెళ్ళింది. అంటే దీన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా రివర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇసుక ఫ్రీ అయితే, సిమెంట్ రేటు తగ్గితే, ఇనుము ధర కూడా అందుబాటులోకి వస్తే, కార్మికుడి యొక్క కడుపు నింపేటువంటి పని జరిగితే ప్రజల మధ్య వ్యాపార లావాదేవీలు జరుగుతాయి, అవకాశాలను సృష్టించి అది ప్రజల మధ్యకి తీసుకెళ్తే ఆయా ప్రాంతాల అభివృద్ధిని కనుక చేసేలాకనైతే మళ్ళీ భూమి వ్యాపారం కనుక పుంజుకునేటువంటి పరిస్థితి వస్తే తెలంగాణతో పోటీ పడేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వం అంతా అవహేళన చేసేదో మన కళ్ళ ముందున్నటువంటి పరిస్థితి. ఒకనాడు భూమి కొనుక్కోవాలంటే మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటే కష్టంగా ఉండేది, వాళ్ళు వాళ్ళ భూములు అమ్ముకొని మనం కొనుక్కోవాలంటే మన దగ్గర కొనుక్కోవాలంటే కష్టమైనటువంటి పరిస్థితి. భూ వాల్యూని మేము పెంచామని చెప్పారని అపహాస్యం చేసినటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం తిప్పికొట్టకపోతే గతంలో జరిగినటువంటి తప్పులన్నిటి కూడా మనం ఓతువిచ్చిన వాళ్ళం అవుతాము. ఇది ప్రజల్లో ఈ రకమైనటువంటి భ్రమలను కూడా తొలగించాల్సిన అవసరం, ఒక అధినాయకత్వం నుంచి కూడా రావాల్సినటువంటి అవసరం ఉందండి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా తారా పారదర్శకమైనటువంటి పరిస్థితుల్లో ఒక నాయకత్వాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ప్రతి ఒక్క అంశంలో కూడా ఏ రకమైతే ప్రజల ముందుకు వెళ్ళి 3 పార్టీలు ఏ రకంగా అడిగినాయో అదే విధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తుల యొక్క అభిప్రాయాలను తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి చేస్తే ఖచ్చితంగా ప్రజల మధ్య ఇబ్బందులు కలగకుండా వాతావరణం, ఆ యొక్క అసత్య ప్రచారాలను కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి జరిగిందండి. లేదు ఇవాళ వారు చెప్పినట్టుగానే ఎక్కడికక్కడ బ్లాక్ చేయకుండా కనుక వదిలేస్తే కావాల్సిన పద్ధతిలో ఇవాళ చూస్తా ఉన్నాం మధ్యంలోనే వత్సవాయిలో ఉన్నటువంటి దుకాణాలకు 2 కోట్ల రూపాయలకి షాప్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రజల దగ్గర డబ్బు ఉంది, ప్రజల దగ్గర అవకాశాల కోసం చూస్తున్నటువంటి ఆశ కూడా ఉంది. దాదాపు ఇవాళ 1800 నుంచి 2000 కోట్ల రూపాయలు ఇసుక ఈ యొక్క మద్యం దాని మీద వచ్చినటువంటి లిక్కర్ టెండర్లో వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇసుక కూడా సత్వరమైనటువంటి పద్ధతిలో ఉచితమైనటువంటి మాట నిలబెట్టుకుంటున్న ఒక ప్రణాళిక బద్ధంగా ప్రజలకు అందించేటువంటి ప్రక్రియ చేస్తే మళ్ళీ సామాన్యుడు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని ప్రజాస్వామ్యం ఏదో ఒక ప్రజల్లో ఉన్నటువంటి సొసైటీలో ఈ యొక్క సంఘంలో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. వాళ్ళ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి ప్రక్రియలో వాళ్ళ యొక్క జీవితాలు జీవన యొక్క ప్రమాణాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. రైట్ రైట్. సూర్యనారాయణ గారు అందరి మాటలు విన్నారు, ముగ్గురు మాటలు విన్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ మీరు అన్నట్టుగా మళ్ళీ ఇదే మాట చెప్తారా, ఏంటి నవంబర్ 1వ తారీఖు ఐఏపీ అవతరణ దినోత్సవం కాబట్టి ఆ రోజున మేము కవర్ చేసేసి అన్నీ కరెక్ట్ చేసేసుకుంటామని. సో ఇప్పుడు గఫూర్ గారి మాట కావచ్చు, మీతో పాటు అధికారులు ఉన్నటువంటి బాజీ గారి మాట కావచ్చు, మస్తాన్రావు గారు కావచ్చు, చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కేవలం 100 రోజులు అయినప్పటికీ కూడా ఈ 100 రోజుల్లోనే ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకా భవిష్యత్తు పరిస్థితి ఏంటి అనేటువంటిది. సరే, లిక్కర్ గురించి ఆల్రెడీ నిన్న డిబేట్ చేశాం కాబట్టి ఇప్పుడు నేను ఆ మాట తీసుకురానిలే కానీ చెప్పండి అవినాష్ గారు. ఇక్కడ మనతో ఇప్పుడు మన డిబేట్ జరుగుతూ ఉండగానే టీడీపీ మీడియా మిషన్ అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ ఇది ఉందండి వాట్సాప్, ఇది దానిలో మాది నందిగామ కాన్స్టిట్యూషన్, మా ఎమ్మెల్యే తంగిరాల స్వామి గారు ఇప్పుడే ప్రశ్నలు పెట్టారు. పారదర్శకంగా ఉచిత ఇసుక, స్థానిక అవసరాల కోసం ఎక్కడికక్కడ వెసులుబాటు, నియోజకవర్గంలో 9 ఇసుక రీచ్ పాయింట్లు, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ప్రజలకు అవసరమైన ఉచిత ఇసుక వారికి ఆమోదయోగ్యమైన ధరలో అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోటమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఇసుక రీచిల్లో టన్ను ధర 232 రూపాయలు, ఒక ట్రాక్టర్ ఇసుక ధర 1040 రూపాయలు, లారీ ఇసుక ధర 2342 రూపాయలకు లభ్యమవుతుందని, స్థానికులు దాన్ని ఉపయోగించుకోవచ్చు అని ఆమె స్పష్టంగా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇదే రాష్ట్రమంతా జరిగింది. ఒక విషయం వాస్తవంగా ఏంటంటే ఏ ప్రభుత్వంలో అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ ఏంటో ప్రపంచానికి తెలుసు. మొన్న ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు 210 దేశాలు మట్టి గగ్గోలు పెట్టారు. అంటే ఆయన సమర్థవంతత విజనరీ ఉండబట్టే అంత గగ్గోలు వచ్చింది, కానీ లేకపోతే ఆషామాషిగా రాల. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మద్యంలో కానీ ఇసుకలో కానీ ఏకచక్రాధిపత్యం ఒకటే పెట్టి ప్రభుత్వం నుంచి సొంత బ్రాండ్ మద్యాన్ని అమ్మించుకున్నాడు. ఇక్కడ మద్యం పబ్లిక్ అయింది, కాలిన క్వాలిటీ బ్రాండ్ మద్యం దొరుకుతుంది ఇవాళ నుంచి. అయితే సిండికేట్ అయినప్పటికీ ఎంఆర్పికి అమ్ముతారు, ఆ వచ్చే లాభాన్ని 10 మంది షేర్ చేసుకుంటారు, అది వేరే విషయం. అయితే మస్తాన్ గారు అంటే ఇబ్బందులు తలెత్తినారు, దాన్ని రెక్టిఫై చేయడానికి మా సమర్థవంతమైన నాయకత్వం, మా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉంది. అయితే ఇక్కడ ఇసుక ఏంటంటే అండి,
ఉంటారు ఖచ్చితంగా. ఇంకా దళారులు పోలేదు అని చెప్పా కదా, 4 నెలలు అయినాక అదేదో ఇంగు కట్టిన గుడ్డ వాసన ఇంకా ఉంటుందన్నట్టుగా ఈ 6 నెలల కాలం కూడా 4 నెలల కాలంలో గత ప్రభుత్వ దళారి వాసన కొంత ప్రజలకు ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. వాటిని ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయడం కోసమే నిన్న రాష్ట్రాలకి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను కూడా కేటాయించారు. ఇన్ఛార్జి మంత్రుల ద్వారా జిల్లా వారి సమీక్ష స్థాయి సమావేశాలు జరిపి అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఇసుక రీచ్లు ఉన్నాయో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ప్రతి చోట కూడా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే ఇప్పుడు మా నందిగామ ఎమ్మెల్యే తంగిరాజ స్వామి గారు ఈ పూట ఇప్పుడు ప్రకటన ఇచ్చారో అదే విధంగా ప్రతి చోట ప్రతి రీచ్లో కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రేట్లకి ఆ ధరలకి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడానికి చిత్తశుద్ధితో ఉంది, అది స్పష్టం. దీనికి ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొంతమంది ఇప్పుడు ఇందాక మన బాజీ గారు అన్నట్టు ఇవాళ ఎన్నికల వ్యవస్థ చాలా ప్రక్షాళన కాదు కానీ గతంలో ఇప్పుడు గఫూర్ గారు సుబ్రాజ్ గారు లేకపోతే కొత్తపల్ల సుందరయ్య గారు వాళ్ళు ఆదర్శంగా చెప్పుకున్నట్టు ఆనాటి స్థాయి పరిస్థితులు లేవు. ఇవాళ కోట్ల రూపాయలు కుమ్మరిస్తే కానీ ఎమ్మెల్యే గెలవలేని పరిస్థితి ఉంది. ప్రజలు ఆ విధంగా ఆ ఓట్లు అమ్ముకునే స్థితికి దిగజారు. అలాగని మళ్ళీ ప్రజలు అంటాం కాదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడా ఇబ్బంది కలగకుండా సామాన్య ప్రజలకు ఏదైతే ఉచిత ఇసుక హామీ ప్రభుత్వం ఇచ్చి వచ్చిందో, కూటమి ప్రభుత్వం బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ముగ్గురు నాయకుల సమన్వయంతో ప్రతి నియోజకవర్గంలో ప్రతి రీచ్లో ఇన్ఛార్జి మంత్రుల నాయకత్వంలో ప్రతి జిల్లాలో సమీక్షలు జరిపి మా నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రేపు నవంబర్ 1 నుంచి పారదర్శకంగా మేము ఇసుక అందిస్తాం సామాన్య ప్రజలకు ఏదైతే చెప్పామో ఆ చెప్పిన మేరకు ఆ సీనరేజ్ కట్టుకుని ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా గమనించాలండి, కొంత గగ్గోలు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ రీచ్ లో సామాన్యుడికి ఒక టన్ను ఇసుక 232 రూపాయలు దిగిన దాన్ని జీరవేసే ట్రాన్స్పోర్టర్ గతంలో లాగానే భావించి 4-5 వేలు డిమాండ్ చేస్తే ఆ 4-5 వేలు కలుపుకుంటే అది 4,500 అయిపోతుంది. అక్కడ కొంత భారంగా అనిపిస్తుంది. కనుక ట్రాన్స్పోర్టర్ కూడా తను సమకూర్చుకుని ఎవరైతే సామాన్యుడు ఉన్నాడో ఆ రీచ్ దగ్గర ఆ టన్ను ఆ రేటు కొనుక్కుని శుభ్రంగా తీసుకోవడానికి సౌలభ్యం అనేది ఖచ్చితంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ్ళే ఆయన మంత్రివర్గ సమావేశంలో ఎక్కడ దాపరికం లేదండి, ఇక్కడ చీకటి జీవో లేవు, చీకటి రహస్య మంత్రాలు లేవు, పారదర్శకంగా ప్రజలకి లైవ్ లో ఆయన యొక్క మంత్రివర్గ సమీక్ష సమావేశాన్ని రిలీజ్ చేశారు. ఖచ్చితంగా అదే పారదర్శకత్వంతో చంద్రబాబు నాయుడు గారు రేపు మా ఎమ్మెల్యేలతో క్లాస్ తీసుకున్న తర్వాత ఎవరైతే కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు కూడా క్షుణ్ణంగా క్లాస్ తీసుకుని వాళ్ళను కూడా రెక్టిఫై చేసి ఖచ్చితంగా ఉచిత ఇసుక నినాదానికి ఎటువంటి ఇబ్బందులు వాటిల్లకుండా ఆ పేరు ప్రతిష్టలు చెడిపోకుండా నవంబర్ 1 నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణకి నిజమైన ఆంధ్ర రాష్ట్ర అవతరణ 5 ఏళ్ల రాక్షస ప్రభుత్వ దోపిడీ పాలన నుంచి నిజమైన ఆంధ్ర రాష్ట్ర అవతరణ తీసుకొస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. మా నాయకుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, అందులో ఎటువంటి అభ్యంతరము లేదు, ఎటువంటి డౌట్ లేపడక్కర్లా. మా మిత్రపక్షం బాజీ గారు కూడా చెప్పారు, అలాగే జనసేన నాయకుడు కూడా చెప్పారు, అందరం కూడా ఖచ్చితంగా చెబుతున్నాం కదండి. దీని మీద ప్రజల కన్నా ప్రతిపక్ష నాయకుల కన్నా విమర్శించే వాళ్ళకన్నా మా నాయకుడే ముందున్నాయంటే ఆత్మవిమర్శను మించినటువంటి ఉత్తమ విధానం ఒకటి లేదు. జరుగుతుంది ఈ లోపాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలనే ఇవాళ ఆయన మాట్లాడింది, ఆ విషయాన్ని గమనించాలి. రైట్, మనం ఇంకా వీ హ్యావ్ ఓన్లీ 4 మినిట్స్ అండి ప్యానల్ మెంబర్స్, ఇంకా చివరి 4 నిమిషాలు కాబట్టి లెట్స్ హెడ్ ఫర్ ఎ కంక్లూజన్. ఇక్కడ ఒక మాట, క్లాస్ ఈజ్ కామన్ అనేది మాత్రం అర్థమైంది నాకు సూర్యనారాయణ గారి మాటల్లో. ఒక సీఎం ఎమ్మెల్యేలందరినీ పిలిచి నీట్గా క్లాస్లో కూర్చోబెట్టి అందరినీ అరబాబు మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి క్లాస్ పీకి అందరినీ దారిలో పెట్టేటువంటి ప్రయత్నం అయితే జరగబోతుందని తెలుస్తుంది. గఫూర్ గారితో మొదలెడదాం సార్. దీనికి కంక్లూజన్ ఎలా, అసలు రాష్ట్రానికి మనం మంచి చేయాలంటే ఈ ఇసుక విషయంలో కంక్లూజన్ ఎలా? వినేష్ గారు, సూర్యనారాయణ గారు చెప్తున్నారు, మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే మంచి చేయాలనుకున్నప్పుడు సహకారం ఎక్కడి నుంచి సమాజం నుంచి వస్తుంది? ఒకే ఒక్కటి నేను పదే పదే చెప్తున్నది ఏమంటే, వ్యాపారస్తుల చేతిలో కనుక ఇసుక పోదు. ఎందుకంటే 12 గంటలకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి, 30 గంటలో అయిపోతుంది. ఎవరు బుక్ చేస్తున్నారంతా? వ్యాపారస్తులు బుక్ చేస్తున్నారు. వ్యాపారస్తులు హయ్యర్ రేట్ కమ్ముకుంటున్నారు, బయటికి తీసుకొని పోతున్నారు. మీరు ఈ వ్యాపారస్తులకు స్థానం లేకుండా లేదా బయటి ప్రాంతాలకు ప్రొహిబిట్ చేయండి. కొన్నాళ్ళు చూడండి, కావాల్సింటే ఒక 6 నెలలు చూడండి. మేము ఇతర ప్రాంతాలకు, ఎందుకంటే గవర్నమెంట్కి ఏం ఆదాయం లేదు కదా, బయటికి పోతే మాకేం డబ్బులు రావాలి కదా, గవర్నమెంట్ అంటుంది కదా. కాబట్టి మేము ప్రొహిబిట్ చేస్తున్నామని చెప్పండి, ఆటోమేటిక్గా ఇసుక ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఆ పని చేయండి, మీరు చెక్ పోస్ట్ దగ్గర జాగ్రత్తలు తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ గఫూర్ గారు. రైట్ బాజీ గారు, కంక్లూడ్ ప్లీజ్. ఒకటండి, ప్రక్షాళన గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని ప్రక్షాళన చేసి బ్లాక్ చేసేటువంటి, బయట నుంచి వెళ్లకుండా బ్లాక్ చేసే ప్రక్రియ చేస్తూనే
సేమ్ ఇవాళ నమ్మకం ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని నమ్మారు. అదే విధంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రక్రియలో స్థానికంగా ఉన్నటువంటి నిజమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నిజాయితీ పరులైన వ్యక్తుల్ని ఇటువంటి చెడ్డ పేరు రాకుండా వారి ద్వారా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఒక్కసారి 5 సంవత్సరాలు అండి మనకున్న టైము, ఈ 5 సంవత్సరాల్లో పొరపాటున తప్పు జరిగింది అనుకోండి మళ్ళీ రాష్ట్రం అగాధంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దట్ ది సేమ్ టైం సుడాన్ గారు చేసినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఇవాళ మన ఆవిడ నందిగమ్మ ఎమ్మెల్యే వారు చేసింది కూడా యాస్టిగా మనం అడిగింది కూడా అదే అడిగి డిమాండ్ చేశారు. మళ్ళీ గతంలో 800 నుంచి 1000 రూపాయలు అమ్మేవారు, అదే పద్ధతి రావాలి. సామాన్యుడికి అందుబాటులో దేవుడిచ్చినటువంటి ప్రకృతి వనరుల్ని అమ్మేటువంటి కార్యక్రమం దోసేటువంటి కార్యక్రమానికి కట్టడి చేయాల్సిన బాధ్యత తెలియజేస్తా ఉన్నారు. రైట్ రైట్ మస్తానో గారు కంక్లూడ్ ప్లీజ్. సార్ ఇప్పుడు ఇక్కడ 2 చేంజెస్ లాస్ట్ గవర్నమెంట్ కి వైసీపీకి 2 ఈ కూటమి ప్రభుత్వానికి చేంజెస్. ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో మద్యం అనేది ప్రభుత్వమే వ్యాపారం చేసింది, అదే విధంగా మేము ప్రభుత్వం తరపునే ఇసుక అమ్మకం ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉచితంగా అన్న ఎక్కువ అదే 1000 రూపాయలకు 2000కి వచ్చింది. మేము అసలు ఇంకా దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రభుత్వానికి సమకూర్చి తద్వారా ప్రజలకే అది మళ్ళీ చెందేట్టు చేస్తామన్నారు. అలా చేసినప్పటికీ కూడా వాళ్ళు 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు ప్రజలు కూడా నమ్మారు. నమ్మిన తర్వాత ఎన్నికల్లో ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మద్యం కానీ ఇసుక కానీ. ఇసుక గారు ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు అక్కడ ఎవరికో పెట్టేస్తారు. వాళ్ళు వ్యాపారస్తులు, వ్యాపారం అంటే లాభాల కోసం చేస్తారు కానీ సంఘసేవ కోసం ఎవరు చేయరు కదా. ప్రైవేట్ వ్యక్తులకి చేస్తున్నారు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఇట్లా లాభాపేక్ష లేకుండా ప్రజలకి ఏదైతే వాళ్ళ జీవన విధానానికి కానీ వాళ్ళ మీద ఎక్కువ బెడ్డను పడకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబ ప్రభుత్వంపై ఉందని నేను చెప్తాను. రైట్ సూర్యనారాయణ గారు కంక్లూడ్ ప్లీజ్ ఫాస్ట్ గా. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 5 కోట్ల మంది ప్రజలకి ప్రతినిధులుగా వాళ్ళందరూ ఉన్నారు కనుక అన్ని విషయాల్ని చర్చించుకుని రిఫ్రెష్ అవడం అనేది చాలా కామన్. ఇన్స్టిట్యూషన్ హెడ్ గా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సుపరిపాలన అందించడానికి, ఎమ్మెల్యేలందరినీ అప్రమత్తం చేయడానికి, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు, మానవ సహజమైనటువంటి ఇబ్బందులు తలెత్తినా ఆ ఇబ్బందులు ఏ ఎమ్మెల్యే అయినా కొంచెం పాల్పడినా వాటిని రెక్టిఫై చేసి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కాపాడుకుని భావి తరానికి రాష్ట్రాన్ని సుభిక్షంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు గారి విద్యుత్ స్కంధాల మీద ఉంది, 3 పార్టీల మీద ఉంది. 2029లో కూడా మళ్ళీ కూటమి గెలవాలంటే 5 సంవత్సరాలు రెప్ప వాల్చకుండా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు సిన్సియర్ గా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని మనసా వాచ కర్మణ ఎరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ దిశగా అన్ని విషయాల్లో నడిపిస్తారనే ఆశాభావం ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ గా. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. సో అది ఇవాల్టి ఫర్దర్ పీపుల్. ఇక్కడ ఒక విషయం అర్థం చాలా క్లియర్ గా మనం మాట్లాడుకుందాం. ఒకటే ఒక్క మాట, ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. మనం గత 5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ లేదు, అదే చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు లేదు. ప్రజలకి అందుబాటులో ఉండి దోపిడీల వైపు వెళ్ళని ప్రభుత్వాలనే ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూ ఉన్నారు. రైట్, ఈ డిబేట్లో పాల్గొన్న బాజీ గారికి, మస్తానరావు గారికి, సూర్యనారాయణ గారికి, అలాగే గఫూర్ గారికి అందరికీ థ్యాంక్స్ టు ద ప్యానల్, థ్యాంక్స్ టు ది మెంబర్స్ ఫర్ జాయినింగ్ ఫర్ ద పీపుల్. నేను మీ అవినాష్ జనగామ, ఈరోజుకి ఇంతే, మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.